సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధగే త్రయంబగే దేవి నారాయణి నమోస్ తెలుగు వర్ణ ప్రాక్షకులకు శుభోదయం ఇరవై ఒకటి ఒకటి రెండు వేల ఇరవై రెండు స్వస్తి శ్రీ చంద్రమానం ప్లవనామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్యమాసం కృష్ణపక్ష తదియ అనంతర చవితి శుక్రవారం తది ఉదయం ఏడు ముప్పై నిమిషాల వరకు అనంతర చవితి మకా నక్షత్రం ఉదయం ఎనిమిది గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు వర్జం సాయంత్రం ఐదు గంటల తొమ్మిది నిమిషాల నుండి ఆరు గంటల నలభై ఏడు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల యాభై ఒక్క నిమిషాల నుండి తొమ్మిది గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఐదు నిమిషాల ఒంటి గంట పద్దెనిమిది నిమిషాల వరకు మళ్ళీ దుర్ముహూర్తాలు సూర్యోదయం ఆరు ముప్పై తొమ్మిది సూర్యాస్తమయం ఐదు నలభై నాలుగు అమృతగడిలో ఉదయం ఆరు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల నుండి ఉదయం ఎనిమిది గంటల ఎనిమిది నిమిషాల వరకు రాహుకాలం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల వరకు రాహుకాలం శుభ సమయం ఉదయం తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాల నుండి పది గంటల పదిహేను నిమిషాల వరకు ఉదయం శుభకాలం సాయంకాలం నాలుగు గంటల ముప్పై నిమిషాలు ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు సాయంకాల శుభ సమయం శుక్రవారం లక్ష్మీదేవిని ఆరాధన చేయాలి పైగా సంకటహర చతుర్థి కావడం వల్ల లక్ష్మీ గణపతి మహాలక్ష్మి అమ్మవారిని ఓ పక్కన గణపతిని కూడా ఆరాధిస్తే విఘ్నాలు కలుగుతాయి ఐశ్వర్యము సిరి సంపదలు కూడా కలుగుతాయి దినపలాల్లో ముందుగా మేషరాశి సుఖజీవనము రావలసిన బాగ్యలు వసువులు ఆనందం వృషభ రాశి పితృల రాక కుటుంబ ఆనందం ధనలాభం మిథున రాశి కుటుంబ శారీరక సౌఖ్యం విందులు శుభకార్యాల్లో పాల్గొనుట కర్కాటక రాశి బంధువుల రాక ఆనందం స్వల్పంగా తల్లికి అనారోగ్యం పనుల పూర్తి సింహరాశి అందరితో విరోధాలు పనులు వాయిదా విచారం కన్యారాశి కన్యరాశి వారికి చోరభయం వివిధ రూపాల నష్టం మనశ్శాంతి లేకుండుట తులారాశి దేవబ్రాహ్మణ భక్తి దేవాలయ దర్శనాలు బంధుమిత్రుల సంగమం వృచ్చిక రాశి మనోల్లాసం అన్ని రంగాల వారికి అభివృద్ధి మనశ్శాంతి ధనస్సు రాశి ఈరోజు కుటుంబ శారీరక సౌఖ్యం శుభకార్య జయము మకర రాశి అశుభ అశుభవార్తాశ్రమణము మనోచాంచల్యం అశాంతి కుంభరాశి కుటుంబ సమస్యలు తొలగుట శుభవార్తలు వినుట మీనరాశి రావలసిన ధనము వస్తు రూపంలో వచ్చుట కొంచెం ఆనందం కొత్త అవకాశములు